Hello everyone, welcome to my channel. Ella annaru andaru baagunnara. And ivalla ee video lo mi andar tote nenu na shopping haul anedi share cheskuntunnanu. Idi general shopping anamata. Ee shopping vachesi nenu Poundland, Wilkinson and Asda lo chesanu. First product vachesi idi iskunnanu anamata. Ivi just in DIY చేద్దామని అనుకుంటున్నాను సో దాని కోసం ఇది తీసుకున్నాను ఇది 3 for 2 pounds అన్నమాట అందుకే తీసుకున్నాను 3 అండ్ ఇది వచ్చేసి గ్లూ అన్నమాట సో DIY కి గ్లూ కావాలి కాబట్టి ఇది ఒక గ్లూ తీసుకున్నాను ఆ DIY చేసేది ఒక వీడియో కూడా నేను తీస్తాను దాని కోసం సెపరేట్ గా సో ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అన్నమాట ఇది రెండు ఈ ఫ్రిజ్ లైనర్ తీసుకున్నాను సో జస్ట్ ఫ్రిజ్ లో ప్లేస్ చేద్దాం అని తీసుకున్నాను సో ఎట్లా ఉంటదో నాకు తెలియదు బానే ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఒకటే తీసుకున్నాను ఇన్ కేస్ నచ్చితే వేరే తీసుకుంటాను అండ్ ఇది కొంచెం పెద్ద సైజెస్ సో మనం కావాలి అంటే సైజెస్ గా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది కూడా పౌండ్ లైన్ లో తీసుకున్నాను 1 పౌండ్ అన్నమాట అండ్ నెక్స్ట్ బెలూన్స్ తీసుకున్నాను హార్ట్ షేప్ బెలూన్స్ 10 ప్యాక్ అన్నమాట ఇది కూడా పౌండ్ లైన్ లో తీసుకున్నాను అండ్ ఇది కూడా తీసుకున్నాను అన్నమాట జస్ట్ వాలెంటైన్స్ డే వస్తుంది అది తీసుకున్నాను ఊరికే డెకరేట్ చేద్దాం అని చెప్పేసి ఇది కూడా ఈచ్ వన్ 1 పౌండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను క్యాండిల్ హోల్డర్స్ తీసుకున్నాను బాగున్నాయి ఇవి నాకు నచ్చింది లవ్ షేప్ లో ఉంది సో దీనికి కోసం నేను టీ లైట్ క్యాండిల్స్ కూడా తీసుకున్నాను అవి కూడా సేమ్ హార్ట్ షేప్లో ఉన్నాయి తీసుకున్నాను సో ఇందులో పెట్టవచ్చు అన్న ఇంటెన్షన్తో తీసుకున్నాను సో ఇది కూడా పౌండ్ లైన్లో సో ఈచ్ వన్ ఇది కూడా 1 పౌండ్ అన్నమాట అండ్ ఇది కూడా డెకరేషన్ కానీ తీసుకున్నాను జిరాఫీస్ సో మా హాల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసినట్టు ఎల్లో ఇన్ కలర్ కదా సో మంచి మంచి మ్యాచ్ అవుతుంది సారీ మా అబ్బాయి చూసారు అల్లరి చేస్తున్నాడు ఈచ్ 1 పౌండ్ అనమాట సో ఇలా పెట్టి డెకరేట్ చేద్దాము అనుకున్నాను సో ఇలా డెకరేట్ చేద్దామని తీసుకున్నాను రెండు సో ఇవి కూడా ఈచ్ 1 పౌండ్ అనమాట అండ్ జస్ట్ ఈ బ్యాండ్స్ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్స్ లేవు నా దగ్గర పాత అన్ని పోయినాయి అనమాట సో అందుకే ఇంకా ఇవి మల్టీ కలర్డ్ ఉన్నాయని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా 1 పౌండ్ అనమాట సో 50 వచ్చాయి మొత్తం మనకి బ్యాండ్స్ ఇందులో సో ఇవైతే బాగుంటాయి నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇంతకుముందు సో రీజనబుల్ ప్రైస్ అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను ఒకటి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్స్ అనమాట చైల్డ్ లాక్స్ ఇవి రెండు తీసుకున్నాను యాక్చువల్లీ నా దగ్గర లాక్స్ ఉన్నాయి బట్ ఇవి వచ్చేసి నేను హాల్లో కానీ తీసుకున్నాను అనమాట సో ట్రై చేద్దాం బాగుంటే మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాక్లో రెండు వచ్చినాయి సో ఇది కూడా 1 పౌండ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీరింగ్ అనమాట ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది చాలా రోజుల నుంచి ఈ మోడల్లో చూస్తున్నాను బట్ రెడ్ కలర్ ట్రై చేద్దామని చూస్తాను రెడ్ లేకుండే సో నెక్స్ట్ ఆప్షన్ ఎల్లో అన్న తీసుకున్నాను ఇది జస్ట్ ఏంటంటే నేను చేంజింగ్ బ్యాగ్లో కీస్ పెట్టినప్పుడు దొరకడం చాలా కష్టం అవుతుంది సో ఇది ఉంటే మనకు కొంచెం ఈజీగా దొరుకుతుంది అన్న ఇంటెన్షన్తో తీసుకున్నాను అండ్ బాగుంది కదా హార్ట్ షేప్ సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఒక మిర్రర్ తీసుకున్నాను అనమాట ఇలా ఉంది మిర్రర్ వచ్చేసి ఇది కూడా 1 పౌండ్ అనమాట బాగుంది కదా మేకప్ అని చెప్పేసి అండ్ దెన్ యాజ్లో చిన్న షాపింగ్ చేశాను అండ్ ఇది కూడా ఆల్వేస్ ఇది నాకు బాగా ఇష్టం అనమాట వేరే ఎక్కడ నాకు నచ్చదు ఇందులోనే తీసుకుంటాను సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ దెన్ ఇవి మైక్రో ఫైబర్ క్లీనింగ్ అనమాట ఇది కూడా 3 ప్యాక్ అనమాట 3 ప్యాక్ వచ్చేసి 1 పౌండ్ సో ఇవన్నీ నేను పౌండ్ లైన్లో తీసుకున్న షాపింగ్ ఇప్పటివరకు మీకు చూపించింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి విల్కిన్సన్లో చేసిన షాపింగ్ ఎక్కువ ఏం లేదు జస్ట్ 2 వేసాను పాకెట్ టిష్యూస్ తీసుకున్నాను ఇది వచ్చేసి విల్కిన్సన్ బ్రాండ్
బ్రాండ్ అన్నమాట విల్కో. ఇందులో మొత్తము 6 ప్యాక్ వచ్చింది, అరౌండ్ 60p ఎంత ఉంది ఇది. అండ్ దెన్ నాపీ బ్యాగ్స్ అయిపోయినాయి మా అబ్బాయికి, సో నాపీ బ్యాగ్స్ ఒక ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 పౌండ్. నెక్స్ట్ ఆస్డా షాపింగ్ అన్నమాట. ఆస్డాలో టీ బిస్కెట్స్ తీసుకున్నాను, ఇవి 2 ప్యాక్స్ తీసుకున్నాను. ఇక్కడ కాకుండా ఇంకా మా అబ్బాయి ఫుడ్ కూడా ఉంది, అది నేను ఆల్రెడీ రాగానే పెట్టేసుకున్నాను మిల్క్ అవన్నీ, అవి కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇదేమో 1 పౌండ్ అన్నమాట, 1 ప్యాక్ రిచ్ టీ. అది మీరు టీలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ స్పూన్స్ కొన్ని ఉన్నాయి, అందుకే ఇంకొక సెట్ ఆఫ్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఆఫర్లో ఉందన్నమాట. జనరల్ ఇది వచ్చేసి 6 పౌండ్స్ అరౌండ్ అలా ఉంటుంది, అలాంటిది 3 పౌండ్స్కి వచ్చింది నాకు. సో అందుకే తీసుకున్నాను ఒక ప్యాకెట్. అండ్ దెన్ ఇది కూడా ఆఫర్లో ఉందన్నమాట నాపీస్. సో ఇదేమో పుల్అప్స్ అన్నమాట, పుల్అప్ నాపీస్ తీసుకున్నాం, అంటే ప్యాంట్ టాప్స్ అన్నమాట. ఇవి వచ్చేసి 5 సైజ్ 5 మా అబ్బాయిది. సో ప్యాక్లో 36 ఉన్నాయి. సో ఇది కూడా అరౌండ్ 7 పౌండ్స్ ఉంటుంది ఒరిజినల్ ప్రైస్. అలాంటిది 399కి వచ్చింది నాకు, సో రీజనబుల్గా అనిపించింది. సో 2 ప్యాక్స్ తీసుకున్నాను. ఇది ఈ టవల్స్ అన్నమాట, ఇవి కిచెన్ టవల్స్ అంటారు. ఎల్లో కలర్ అనేసి నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, బట్ దొరకట్లేదు. దొరికినప్పుడు ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంటే లో క్వాలిటీ ఉంటుంది, అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ ప్రైస్ పెట్టాను కానీ కూడా అంత క్వాలిటీ బాగుండట్లేదు. సో ఇవి ఈసారి బాగా అనిపించింది, క్వాలిటీ వైజ్ బాగా అనిపించింది, ప్రైస్ వైజ్ బాగానే అనిపించింది. సో ఇందులో 3 వచ్చాయి కదా, 3 ప్యాక్ నాకు వచ్చేసి 4 పౌండ్స్ పడింది. సో ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి మా అబ్బాయికి స్నాక్ లాగా తీసుకున్నాను అన్నమాట. సో వాడికి జస్ట్ ఈవినింగ్ స్నాక్ అట్లా ఎక్కడన్నా ఏదైనా మేము తింటా ఉంటే అడుగుతూ ఉంటాడు, సో అప్పుడు ఇవ్వడానికి వస్తుంది అని చెప్పి ఒక ప్యాక్ తీసుకున్నాను. ఇది కూడా సేల్లో ఉండే 2 పౌండ్స్ అనుకుంటా, ఇది సేల్లో జనరలీ అయితే 2 పౌండ్ 50 ఉంటుంది, 2 పౌండ్స్కి వచ్చింది నాకు ఇది. అండ్ ఇంకొంచెం ఫుడ్ సెక్షన్ రాగానే మేము వాడి షెల్ఫ్లో పెట్టేసాము, మా అబ్బాయి షెల్ఫ్లో పెట్టేసాము. అండ్ మిల్క్ కూడా తీసుకున్నాను, అవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మా అబ్బాయి కోసం తీసుకున్నవి ఇవే అన్నమాట. ఇవి 12 పాట్స్ ఉన్నాయి కదా, 12 పౌడ్స్ 6 పౌండ్స్కి వచ్చింది అన్నమాట. సో డిఫరెంట్ వెరైటీస్ తీసుకున్నాను, కొన్ని ఫ్రూట్స్లో తీసుకున్నాను, కొన్ని పాస్తా అలా తీసుకున్నాను అన్నమాట, డిఫరెంట్. అండ్ ఇది రైస్ పుడ్డింగ్ అన్నమాట. సో ఎప్పుడైనా రైస్ పుడ్డింగ్ పెట్టాలి అనుకుంటే ఇది పెడతాను మా అబ్బాయికి. సో ఇవన్నీ పాతవే అన్నమాట, బ్యాక్ సైడ్లో ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు రీసెంట్గా నేను కొన్నవి, ఇవేమో 12, ఇవేమో రైస్ పుడ్డింగ్. అండ్ మీకు ఆల్రెడీ చూపించినట్టు స్నాక్స్ అన్నమాట, ఇవి నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకుందేమో ఇది మాకు అన్నమాట హోల్ మిల్క్. మాకు బ్లూ కలరే కొంచెం బాగా అనిపిస్తుంది, ఇందులో మళ్ళీ సెమీ స్కిమ్డ్ మిల్క్ అలా ఉంటుంది, బట్ మేము హోల్ మిల్కే తీసుకుంటాం ఎప్పుడు. అండ్ మా అబ్బాయికి కూడా హోల్ మిల్కే అన్నమాట, బట్ ఆర్లాలో బిగ్ మిల్క్ అన్నమాట. అండ్ దెన్ ఇవి టమాటోస్. జనరల్లీ టమాటోస్ ఎప్పుడు మేము ఇండియన్ స్టోర్స్ గ్రాసరీ షాప్లో తీసుకుంటాము, బట్ ఈసారి కొనలేదు, ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్ళలేదు అన్నమాట, అందుకే ఇంక ఇక్కడ తీసుకున్నాను. మా అబ్బాయికి రసం అలా పెట్టడానికి ఉంటుంది అని చెప్పేసి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఒక కమెంట్ కూడా పెట్టండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ.